నమస్తే దీపావళికి ఒక్కరోజు సమయం మాత్రమే ఉంది సో దీపావళి కంటే ముందే తెలంగాణలో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయంటూ మంత్రి పొంగరేట్ చేసిన వ్యాఖ్యలు కాస్త చర్చనీయాంశంగా మారాయి మరోవైపు హైదరాబాదు జంట నగరాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కంటిన్యూ అవుతుంది ఇంకోవైపు ఇప్పటికే ఫోన్ ట్యాపింగు కాళేశ్వరం ఇతర ఇతర కేసులు తగ్గుతూ ఉన్నారు అమే కుమార్కి సంబంధించి కూడా పూర్తి డేటాను ఈడి ముందు ప్రవేశపెట్టబోతున్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలైతే ఈ నెల ముప్పై ఒకటి లేదా వచ్చే నెల మొదటి వారంలో అరెస్టులు ఖాయమంటున్నారు సో ఇదే అంశం మీద మాట్లాడదాం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత గారు సుజాత గారు అసలు పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయంటూ మంత్రి గారు చెప్పారు అసలు పొలిటికల్ బాంబులు మొదలైనయా ఖాళీవారం మొదలైతే ఎప్పటి నుంచో వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత మేము అధికారంలోకి వచ్చాక వాళ్ళ భాగవతాన్ని రోజు రోజుకు ఒక్కొక్కటి బయట పెడుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పొంగులేటి గారు బాంబు వెళ్తుందని చెప్పకముందు కొన్ని విషయాల్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రతిసారి మమ్మల్ని డిబేట్లలో కానీ బహిరంగ సభల్లో కానీ వాళ్ళు ఎక్కడైనా చర్చించినప్పుడు కానీ ఏం చేసిన ఏమయ్యింది ఫోన్ ట్యాపింగ్ అంటారు కాళేశ్వరం అంటరి అన్ని కథ అయిపోయింది ట్యాప్ టాప్ టాపిక్ డైవర్షన్ చేసి తెలంగాణలో ఇచ్చిన పథకాలని అమలు చేయకుండా కావాలనే టాపిక్ డైవర్షన్ చేస్తున్నారు అని అన్నారు అవినీతి మీద మేము విచారణ చేపట్టి పది నెలలయ్యింది మేము అన్నీ ఒక్కొక్కటి బయట పెడుతూ ఉన్నాము రోజు ఒక్కొక్కళ్ళు ఉచ్చులో చిక్కుకుంటున్నారు చేసిన తప్పులకి ఏదన్నా కానీ మన మనం ప్రాణం తీసేటప్పుడు కూడా అన్ని పూర్తి స్థాయిలో మనం చేసిన లెక్కలు పాపాలు అన్ని పూర్తిగా లెక్కలు రాసిన తర్వాతనే మనం ప్రాణం పోతుంది యమలోకంలో మనం తీర్చుకోవాల్సినటువంటి వడ్డీతో సహా తీసుకోవాల్సినటువంటి చాలా ఉంటాయి అట్లా కేసీఆర్కి కేటీఆర్కి హరీష్ రావుకి శిక్షలు తప్పుతాయి అనుకొని వాళ్ళు ఏదో మేనేజ్ చేద్దాం అనుకొని పాపం వాళ్ళ కార్యకర్తల్ని మభ్య పెడుతూ తెలంగాణ ప్రజల్ని కాస్తో కూస్తో ఓటు బ్యాంక్ ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళు వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేశాను కానీ వాస్తవాలు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కటి ఆధారాలు సేకరించాలి ఏది కూడా అవాస్తవం ఉండొద్దు ప్రతి ఒక్కటి ఆధారాలు తీసుకొని వచ్చి అధికారులు అధికారులు బయటికి తీస్తారు తప్పించి వీళ్ళు అడగగానే అరెస్టులు జరగవు ఎంత పెద్ద దుర్మార్గుడైనా పూర్తి స్థాయిలో విచారణ జరగాలి ఎంత ముంగల ఉరేసినోడు ముంగల కనబడ్డా మర్డర్ చేసినోడు ముంగల కనబడ్డా రేప్ చేసినోడు ముంగల కనబడ్డా కూడా వాడిని ఒకటేసారి తీసుకుని పోయి డైరెక్ట్ ఉరేయ్యడు వాడి మీద విచారణ జరుగుతుంది పూర్తి స్థాయిలో ఫైల్ పుట్టపోయిన తర్వాత జడ్జిమెంట్ ఇస్తారు ఇది కూడా అలాగే ఉంటుంది కేటీఆర్ చేసినటువంటి అవినీతులు మనకు తెలుసు వాళ్ళ కుటుంబం చేసిన వాళ్ళ పరిపాలనలో జరిగిన అవినీతి మనకు అందరికీ తెలుసు అయినా కానీ మేము అన్ని ఆధారాలు ముందరబెట్టాకనే ఈ వాస్తవాలకు వద్దాము అనుకునే విషయం అందరికి తెలిసిందే కానీ వాళ్ళు కావాలని మమ్మల్ని రెచ్చగొట్టి ఏమైంది ఏమైంది అంటారు ఏమవుతుందో చూడండి కొన్ని రోజులలో ప్రధానంగా బీఆర్ఎస్ నేతల్ని నిరసన తెలియజేయకుండానే హైదరాబాద్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు దీపావళి సమయంలో ఇటువంటి సెక్షన్ అనేది సరైన అంటూ కూడా కొంతమంది విమర్శలు చేస్తారు ఏం చెప్తారు బీఆర్ఎస్ కోసమేనా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎవరు విమర్శలు చేస్తుంది నేను నిన్న కూడా పండగ ఉందని షాపింగ్ చేసిన ఇప్పుడు కూడా షాపింగ్ చేసి వచ్చిన ఇప్పుడు కొంతసేపు అయినాక కూడా షాపింగ్ చేస్తున్నా అన్నిటికీ అన్ని చోట వర్తించదు అది అవసరం ఉన్న చోట కొన్ని రిస్ట్రిక్షన్స్తో పెట్టినటువంటి వన్ ఫార్టీ ఫోర్ సెక్షను ఎందుకంటే అక్కడక్కడ జరుగుతున్నటువంటి సమస్యల మీద మీరన్నట్టే ఏమన్నా ఉన్నదేమో ప్రభుత్వము ఆలోచన ఉందేమో వాళ్ళకేదో ఇబ్బంది పెట్టాలని చెయ్యరు ప్ర ప్రజలకి ఇబ్బందులు కావద్దు ప్రజలకు మీరు ఆటంకాలు సృష్టిస్తున్నారు మేము ఇచ్చినటువంటి స్వేచ్ఛని దుర్వినియోగం చేపిస్తున్నారు కొన్ని మందితో కాబట్టి ఆ దుర్వినియోగం కావద్దు పండగ పూట ఇబ్బందులు కలగొద్దు అనేది ప్రభుత్వం లక్ష్యం కాబట్టి మీరు అన్నట్టు ఏదన్నా ఉండొచ్చు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండొచ్చు రెండు ఏదన్నా కానీ బీఆర్ఎస్ వాళ్ళకి ఇబ్బంది కలిగే మాట మాత్రం ఆ వాస్తవం ఎందుకంటే పని లేక నోరుచించుకొని మాట్లాడుతున్నారు వాళ్ళ వాళ్ళ నాయకుడు మొత్తం కుటుంబ సమేతంగా ఇరికినా కూడా ఇంకా దాన్ని సమర్థించుకుంటుర్రు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు పానకాలు దాగిపించినంత ఈజీ మందులు దాగిపిచ్చేస్తున్నారు తెలంగాణ సాంప్రదాయము మందు తాగడం అనేది కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ చెప్తా ఉన్నాడు ఇక మిగతా నేతలు చెప్తా ఉన్నారు సాంప్రదాయము మేము ఫ్యామిలీ పార్టీ చేసుకుంది దీంట్లో తప్పేముందని అడుగుతున్నారు ఎందుకు కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది ఇప్పుడు నేను అడుగుతా ఒక కులానికి ఒక మతానికి కొన్ని పండగలకి కొన్ని ఆచారాలకి సాంప్రదాయం ఉంటుంది తాగడానికి సాంప్రదాయం అనేదాన్ని నాకు అర్థం కాలేదు అన్ని చోట్ల తాగుబోతులు ఉంటారు తాగేటోళ్ళు ఉంటారు పండగలకు తాగేటోళ్ళు ఉంటారు పబ్బాలకు తాగేటోళ్ళు ఉంటారు సందర్భాలని బట్టి తాగేటోళ్ళు ఉంటారు ప్రతి దేశంలో ఉంటారు భారతదేశంలో ఉంటారు అన్ని రాష్ట్రాల్లో ఉంటారు దీనికి మన మన సాంప్రదాయం అనే మాట మాట్లాడినప్పుడే కాస్త బాధగా ఉంది ఈడ్చి చంప మీద పెట్టాలన్నంత కోపం వస్తుంది నాకు ఎందుకంటే గతంలో మీరు తాగుబోతుల రాజ్యంగా చేసి గతంలో డ్రగ్స్ తినిపించే మాఫియాగా మార్చేసి చిన్న పిల్లల నుంచి యు యుక్త వయసున్న పిల్లల్ని యువతని విద్యార్థుల్ని నిరుద్యోగ యువతని నడి రోడ్డు మీదకి ఈడ్చి వాళ్ళ భవిష్యత్తులు పాడు చేసి వాళ్ళ కుటుంబాన్ని ఆగం చేసినటువంటి మీరు దాన్ని ఆన దాన్ని ఏమన్నారు నువ్వేమన్నావు కదా దాని ఆచారమా సాంప్రదాయము ఆచారం కింద మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది బాధ అవుతున్నది ఒక వంక తాగుబోతుల లెక్క తీసుకొని తాగుబోతులకు ఎన్ని బాటిల్ కావాలనో ఎంత లిక్కర్ సప్లై చేయాలనో దాని మీదనే బతికినటువంటి గత ప్రభుత్వం దాన్ని సాంప్రదాయం అని మాట్లాడితే దేవుళ్ళ దే దేవుళ్ళ గుళ్ళు చూడలేదు గుళ్ళ పక్కకు వైన్ షాపులు తెరుచుకున్నాయి స్కూళ్ళ పక్కకు రెండు కిలోమీటర్ల గతంలో ఒక ఆచారం ఒక సాంప్రదాయం ఒక లాని బట్టి ఒకటి ఇది ఉంటుండే రెండు కిలోమీటర్ల రేడియస్లో చర్చిలకు మజీద్లకు దేవాలయాలకు విద్యా సంస్థలకు ఇలా ప్రార్థనా స్థలాలకి రెండు కిలోమీటర్ల రేడియస్లో వైన్ షాపులు ఉంటుండే కానీ గత ప్రభుత్వంలో గల్లికొకటి గుడి పక్కన ఒకటి స్కూళ్ళ పక్కన ఒకటి అన్ని చోట్ల తీసుకొని వచ్చి సాంప్రదాయం అనకపోతే ఇంకేమంటారో మీరు చెప్పండి నాకు అట్లాంటి అట్లాంటి గలీజ్ గాన్లు సాంప్రదాయం అనకపోతే ఇంకేమంటారు తాగి తందనాలు ఆడు పర్మిషన్లు ఇచ్చుడు పబ్బులల్లా ఏమంటారు అవి డ్రగ్స్కి బానిసల్ని చేసుడు ఆ వ్యాపారంతో వచ్చిన డబ్బుల్ని మూటగట్టుకున్నాడు ఎంత వంద జనరేషన్లు కూడా తింటే తరిగిపోనంత ఆస్తుల్ని జమ చేసుకున్నాడు ప్రతి బార్లో పబ్బుల్లో ఎంతో శాతం వాటాలను పెట్టుకున్నటువంటి కేటీఆర్ వాళ్ళ వాళ్ళ వర్గం వాళ్ళ సాంప్రదాయం అనకపోతే ఇంకేమంటారు నాకు ప్రధానంగా అక్కడ జరిగింది గృహప్రవేశం సంబంధించి గృహప్రవేశానికి ఇన్వైట్ చేస్తే వెళ్ళాం ఎక్కడ కూడా డ్రగ్స్ కనిపించలేదు పోలీసులు కూడా క్లియర్ చెప్తున్నారు కానీ కాంగ్రెస్ అధికారం ఉందని బుడదల్లే ప్రయత్నం చేస్తుంది అనేది ప్రధాన ఆరోపణగా చెప్తా ఉన్నారు ఏం చెప్తారు డ్రగ్ టెస్ట్ జరిగినటువంటి విజయ్ ఏం చెప్పిండు ఎఫ్ఐఆర్లు ఏమని ఇచ్చిండు ఇచ్చిండా లేదా నాకు పానకాల రాజు రమ్మన్నాడు నేను పోయినా డ్రగ్స్ ఉన్నాయి అని చెప్తేనే పోయినా నేను రమ్మని పిలిపించిండు డ్రగ్స్ ఉంటాయి అని చెప్పి పిలిస్తేనే పోయినా డ్రగ్స్ తీసుకున్నా అని చెప్పినటువంటి విజయ్ని మన ఎఫ్ఐఆర్లో ఫైల్ అయినటువంటి విషయం ఆయన బయటకు వచ్చి ఎవరో ప్రెషర్ పెడితే అది నాతో ఎఫ్ఐఆర్ బలవంతాన రాపిచ్చి బలవంతాన మాట్లాడించి ఎఫ్ఐఆర్ చేసిండ్రు అని అంటుండ్రు కానీ అది అబద్ధము అయినప్పుడు ఈ మాట్లాడిన మాట కూడా అబద్ధమే కావాలి కదా నిజమని మనం ఎట్లా అనుకుంటాం రెండో విషయానికి వస్తే అక్కడ విదేశీ మద్యం అక్కడ అవి కాయిన్స్ ఏం కాయిన్స్ అవి క్యాసినో కాయిన్స్ కార్డ్స్ ఇవన్నీ ఆడే సాంప్రదాయం కూడా మన రాష్ట్రంలో ఉందా చెప్పండి క్యాషినో ఉందా మన రాష్ట్రంలో ఆడొచ్చా దాన్ని చట్ట విరుద్ధమైనటువంటి పనులు చేయొచ్చా ఎవరైతే ఏంది చట్టం నీకు నీకు నాకు ఒకటే కదా మరి సామాన్యుడు అదే క్యాషినో కాయిన్స్తో ఆడి దొరికితే మనం చితికబాతారు లోపల ఇస్తారు వేలు కూడా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు వస్తాయి వాళ్ళకి మరి ఎందుకు మీకు వర్తించదా అది పక్క రాష్ట్రాల నుంచి లిక్కర్ వస్తుంది విదేశాల నుంచి వచ్చిన లిక్కర్ అంటే లిమిట్కి పెంచి ఇప్పుడు విదేశాల నుంచి తీసుకున్నప్పుడు ఒక రెండు బాటిల్లో మూడు మూడు బాటిల్లో మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ముప్పై నలభై బాటిళ్ళు దొరికినాయి విదేశీ మందు మరి దాన్ని ఏమంటారు ఇంకోటి మీరు అన్నారు కదా ఏదైనా పండగనో పబ్బమో వాళ్ళ గృహప్రవేశం వాళ్ళ కుటుంబ సభ్యులు చేసుకున్నటువంటి దావత్ ఆ దావత్లో ఏ దావత్ అయినా సరే ఒక లిక్కర్ పార్టీ ఉన్నదంటే పర్మిషన్లు తీసుకుంటారా తీసుకోరా ఐదు మంది పది మంది ఇంట్లో ఫ్రెండ్స్తో కూర్చొని తాగితే వేరే అది కానీ ముప్పై నలభై మంది దావత్ చేసుకుంటే ఎక్సైజ్కి డ్యూటీ కట్టి లైసెన్స్ తెచ్చుకోవాలి కదా అది డే లైసెన్స్ మరి అట్ట అట్టెట్టా డీడీ కట్టి ఓ పద్నాలుగు వేలు ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఉంటుంది అనుకుంటా మరి నువ్వు దావత్ చేసుకునేటప్పుడు ఆ లైసెన్స్ ఆ లైసెన్స్ తెచ్చుకోకుండా ఎట్లా చేసుకున్నాను పర్మిషన్ లేకుండా ఎట్లా చేసుకున్నాను ఇవన్నీ కనబడతలేవా ఇవన్నీ కూడా వదిలేస్తాం ఏమీ లేవు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తుంది కాంగ్రెస్ అందాం మరి ఎందుకు మీరు సహకరించట్లేదు నార్కోటిక్ టెస్ట్కి ఎందుకు సహకరించట్లేదు పాకాల రాజు ఎడిగిపోయిండు ఎక్కడ పారిపోయిండు మీరు తప్పు చేయలేదు ఉంటి విచారణకు సహకరిస్తే ఏమైతుండే వాళ్ళ తమ్ముడు ఇంటికి సోదా చేయకుండా ఎందుకు అడ్డుకున్నారు సీసీ ఫుటేజ్లు ఎందుకు బంద్ ఉన్నాయి శైలిమా గారు ఎందుకు దాచుకున్నారు పోయి కేటీఆర్ ఎందుకు ముందస్తుగా పారిపోయిండు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి అక్కడ డ్రగ్స్ గిగ్స్ అన్నీ ఎక్కడక్కడ సురక్షితంగా చేర్చేసి వాళ్ళు మాత్రం దొరికినరు విదేశీ మందుతో దొరుకు దొరికితే ఏమవుతుంది కాస్త చిన్న కేసు అవుతుంది ఏదైనా తప్పించుకోవచ్చులే పూర్తిగా లేదు అనుకుంటే ఆల్రెడీ హండ్రెడ్ ఫోన్ చేసి అయితే వచ్చినటువంటి బలగం ఉంది దాంట్లో ఎంతో కొంత మాకు కేసు అవుతుందిలే అనుకున్నారు కానీ డ్రగ్ డ్రగ్ టెస్ట్కి ఎందుకు మీరు అందరూ యాక్సెప్ట్ చేయట్లేదు వచ్చిన వాళ్ళందరూ మీరు తప్పు చేయకపోతే నార్కోటిక్ టెస్ట్కి యాక్సెప్ట్ చేయొచ్చు కదా ఎందుకు చేయట్లేదు ఇవన్నీ కూడా వదిలేద్దాం రెండోసారి అంటున్నాను నేను ఫస్ట్ టైం కొన్ని వదిలేయమని ఇప్పుడు కూడా పూర్తిగా వదిలేయమంటున్నాను నేను చెప్పిన మాటలు డీజీపీకి కేసీఆర్ ఎందుకు ఫోన్ చేసిండు ఏం పని ఉండే కార్యకర్తలకు ఇబ్బంది అయిందా అప్పుడెప్పుడన్నా ఫోన్ చేసిండా తెలంగాణ రాష్ట్రంలో మొన్న వరదలు ఇంత పెద్ద వరదలు భీవసమైన వరదలు వచ్చి ఆస్తులు నష్టపోయి ఎంతో మంది నిరాశ్రీయులు అయిపోయినరు ఎంతో అవసరం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ప్రభుత్వానికి కనీసం రూపాయి సాయం చేయడానికి నువ్వు రాకపోతే కానీ ఇప్పుడు డీజీపీకి ఫోన్ చేసిన ఎందుకు ప్రధానగా సుజాత గారు డీజీపీకి మాజీ ముఖ్యమంత్రి ఫోన్ చేశాడనేది కేవలం ఆరోపణే కానీ దానికి మంచి ఆధారం లేదు ఆడియో బయట లేదు సో ఎట్లా మీరు ఫోన్ చేసినట్టు దాన్ని క్లారిటీగా చెప్తా ఉన్నా గారి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకొని అడగండి ఆధారాలు లేని మాటలు మేము మాట్లాడము వాళ్ళ వాళ్ళే బయటికి బయటకు వచ్చి డీజీపీకి ఫోన్ చేశానంట ఏదో అన్నారు అబ్బా వాళ్ళే ఏదో అన్నారు విచారణకు మేమంతా సిద్ధమే ఉన్నాము విచారణ చేసుకోండి అన్నారు అని వాళ్ళే ఒకరు ఎక్కడో మీడియాలో మేము విన్నాం అంటే వాళ్ళకు తెలియదు లేదా ఇవన్నీ ఇవన్నిటికీ కేటీఆర్ ఎందుకు వితౌట్ డ్రైవర్ పోయిండు కేటీఆర్ ఎందుకు సెక్యూరిటీ లేకుండా పోయిండు ఫ్యామిలీ పార్టీకి ఓన్గా పోయిండు అనుకుందాము ఎవ్వరికి పర్మిషన్ లేనంత సీసీ కెమెరాలు ఎందుకు బంద్ పెట్టారు మీరు అన్నిటికన్నా ఇంపార్టెంట్ సరే మీ ఫ్యామిలీ టుగెదర్ అయింది అక్కడ అనుకుందాము మరి సెక్యూరిటీకి అనుమతి లేదు డ్రైవర్ కూడా రానంత సీక్రెట్ ప్లేస్లో మీరు చేసుకున్నారు కానీ ఇద్దరు బయట ఎమ్మెల్యేలు అయితే వచ్చిండ్రు ఎందుకు వచ్చిండ్ర డ్రైవర్కి ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి మీకున్న అనుచరులు లేరు అనుచరులు మీన్స్ సెక్యూరిటీ గన్ గన్మెన్లు లేరు మీకు డ్రైవర్ కూడా లేనంత సీక్రెట్ స్థలంలో మీరు పార్టీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారా ఫ్యామిలీ పార్టీ కదా ఇద్దరు ఎమ్మెల్యేలు అన్నారు ఎవరు అని చెప్పగలుగుతారు ఇద్దరు ఎమ్మెల్యేలు అని వచ్చింది కదా దొరికింది నన్ను ఇద్దరు ఎమ్మెల్యేలు అని చెప్పారు కదా పార్టీలోకి కనబడరు ఉన్నారు అని చెప్పారు అంతవరకే తెలుసు నాకు ఏ ఎమ్మెల్యేలు అనేది బయట పెడుతుండొచ్చు నేను అదే అంటున్నాను ఇద్దరు ఎమ్మెల్యేలు పోవచ్చు శైలీమ పారిపోవచ్చు కేటీఆర్కు ముందే ఇన్ఫర్మేషన్ వస్తే కేటీఆర్ వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి పానకాల రాజు వెళ్ళిపోవచ్చు పారిపోవచ్చు నాటు వెళ్ళిపోవచ్చు పారిపోవచ్చు అన్నీ దేనికి సంకేతం ఉన్నాయి అవన్నీ మీరే తెలుసుకోండి మాకు కూడా ఆన్సర్ ఇస్తే ఎందుకంటే మాకన్నా ఎక్కువగా మీడియాకు ప్రతి విషయం తెలుస్తుంది మాకు ఇంకొకటి రెండు తెలుస్తే మీకు వంద తెలుస్తాయి కాబట్టి మీకేమైనా సమాచారం తెలిస్తే ఆ సీసీ కెమెరాలు ఎందుకు ఫుటేజీలు బంద్ పెట్టిండ్రు ఎందుకు మీరు నిరాకరిస్తున్నారు నార్కోటిక్ టెస్ట్ చేసుకోవడానికి అని ఒక రెండు మాటలు వాళ్ళ దగ్గర అడగరాదు అసలు ప్రభుత్వం మీదే అధికారంలో మీరే ఉన్నారు సో ఎందుకు అధికారులు మీరు అలర్ట్ చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి కావచ్చు ఇది ఇతర ఇతర ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయించలేదు నేనే పోయి కంప్లైంట్ ఇచ్చేసి వచ్చినా కదా ఆ సీసీ ఫుటేజ్లు అన్నీ ఆల్రెడీ బంద్ పెట్టిండు ఏ టైం నుంచి ఏ టైం వరకు బంద్ ఉన్నాయి బయట ఉన్న సీసీ ఫుటేజ్లు దానికి కన్సర్ట్ ఎక్కడ దొరికినా కూడా సీసీ ఫుటేజీలు తీసుకోవాలి ప్లస్ ఇమీడియట్గా ఆ ఫామ్ హౌస్ని సీజ్ చేయాలి అని నేనే కంప్లైంట్ ఇచ్చేసి వచ్చినాను మేము మేడం అధికారంలో మీరే ఉన్నారు నిజంగా ఒకవేళ కేటీఆర్ లేకపోతే శైలిమాను అక్కడ ఫామ్ హౌస్కి పోతే ఆ దారిలో ఏదైతే కొన్ని సీసీ ఉంటాయి ప్రాంతంలో నియర్ బై ఉన్న సీసీ ఫుటేజ్లన్నీ కలెక్ట్ చేయమన్నా చేస్తారు దాని పనిలో ఉంటారు ఇందుకో కొంతమంది అధికారులు ఇప్పటికీ వాళ్ళకి పనిచేస్తున్నారని మాకు తెలుసు ఎక్కడో ఉన్నట్టు లోపల లోపల తెలియని సంబంధాలు ఇంకా ఉన్నాయి వాళ్ళకి కాబట్టి అది ఎవరైతే అలా తప్పుడు తప్పుడు వ్యవహారం చేస్తున్నారో వాళ్ళకు కూడా నేను చెప్తున్నా ప్రభుత్వానికి ప్రజలకు పనిచేయండి వ్యక్తుల పూజ పార్టీల పూజ వాళ్ళ పూజ వీళ్ళ పూజ కాదు ఈ ఈ విషయంలో తెలంగాణ ప్రజకి ప్రజలకి మెసేజ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అధికారుల ఎందుకంటే ఓ ఎగేసుకొని గ్రూప్ వన్ విద్యార్థులను ఎగేసుకొని రోడ్ల మీదకి వచ్చినాము అనే ఏదో గొప్పతనం అన్న కేటీఆర్కి ఈ విధంగా యువతకి ఏం సందేశం ఇచ్చారు వీళ్ళు తాగుబోతులు లిక్కరు డ్రగ్స్ ఇవన్నీ పెట్టుకొని యువతకి నడి రోడ్డు మీద కూర్చోబెట్టి ధర్నాలు చేసినప్పుడు ఏం సంకేతం ఇచ్చిండ్రు అనేది తెలిపాల్సినటువంటి అవసరం మా ప్రభుత్వానికి ఉంది అది పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సినటువంటి బాధ్యత అధికారులు వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అవన్నీ బయటకు వస్తాయి వేటెన్సీ దాంతోపాటు ఈ నెల ముప్పై ఒకటి వచ్చే నెల ఒకటి ఎనిమిది రూపాయల అరెస్టులు అంటున్నారు సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది నిజంగా ఒకవేళ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రుల్లో కీలక నేతల్లో మొదటి అరెస్ట్ ఎవరు ఉండొచ్చు నేను ఆ విషయాన్ని మీకేదో యుక్త అవును అట్లనే చెప్తాము చేసిన రోజు తెలుస్తుంది మీకెందుకు చెప్తాము ఎవరు అరెస్ట్ అవుతారు ఎప్పుడు అరెస్ట్ అవుతారు అని చెప్తామా చేసినాక చేసినాక మీరే మీకేం వీడియో మీడియా మోస్తు ఉంటుంది కదా మీరు ఆ రోజు చేసుకోవాల్సినటువంటి మస్తు పనులు ఉన్నాయి మీకు ఇంకా తినబోతున్నారు చందుకు చూస్తున్నారు వేటెన్సీ అవినీతి అరెస్ట్ అయినాక వాళ్ళు ఎంత అవినీతి చేసినారు దాని వెనకాల కథ ఏంది కార్ఖానా ఏంది కాళేశ్వరం కథ ఏంది మన ధరణి కథ ఏంది ఫోన్ ట్యాపింగ్ల కథ ఏంది తెలంగాణలో జరిగిన వివిధ శాఖలో అవినీతి కథ ఏంది అన్ని బయటకు వస్తే ఎవరిని ఇడవం ఎవ్వరు ఎవరిని ఇడవరు చేసిన అవినీతి మీద ఒక పది మందికి వీళ్ళు ఎవరెవరు అవినీతి చేసినారో ఎంత పెద్ద దోపిడీ చేసినారో తెలంగాణలో వాళ్ళని ఎవరినన్నా పది మంది లోపలేస్తేనే ఇంకొకటి ఎవడన్నా అవినీతి చేయడానికి భయపడాలి అది ఇది మొత్తం మీద ఎవరిని వదలం గత ప్రభుత్వంలో ఏదైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో కాళేశ్వరము ధరణి ఫోన్ ట్యాపింగు ఇటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి పూర్తి డేటాను సేకరిస్తున్నాం పూర్తి డేటాతోటి ఖచ్చితంగా రంగప్రవేశం ఉంటుంది ఖచ్చితంగా బాధ్యులు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేయబోతున్నాం అనే విషయాన్ని అయితే ఇక అధికార కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కల్వా సుజాత చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితి సో చూద్దాం తినబోయే ముందు రుచులెందుకు అంటూ కూడా చెప్తున్నారు మరి నిజంగా ఎవరు అరెస్ట్ కాబోతున్నారు ఎవరితో అరెస్టులు మొదలు పెట్టబోతున్నారు కల్వకుట్ల కుటుంబం అంటూ కూడా గత కొన్ని రోజుల నుంచి గతంలో నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తా ఉన్నాడు చెల్లపల్లిలో డబుల్ బెడ్రూమ్ అన్నారు సో ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది ఏంటనే ఒకత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొంది కాబట్టి చూద్దాం దీపావళి అవతలనా యువతల్నా పొలిటికల్ బాంబులు పేలుతాయా లేవా చూద్దాం ఏం జరగబోతుంది కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం తొలి వెలుగు